నమస్కారం. వెల్లానస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుర్రం జాషువా 51వ వర్ధంతి వేడుకలు. శ్రీ జ్యేష్ఠలక్ష్మి శనీశ్వరాలయం నిర్మాణానికి 123,000 విరాళం. మహాకవి, నవయుగ కవి, చక్రవర్తి గుర్రం జాషువా మన ప్రాంతంలో జన్మించడం ఎంతో అదృష్టమని, అటువంటి మహానుభావుని కాంస్య విగ్రహం త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. పట్టణంలోని నర్సరాపేట రోడ్డులోని గుర్రం జాషువా 51వ వర్ధంతి సందర్భంగా జాషువా కళా ప్రాంగణం నందుగల వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి జాషువా సమాఖ్య అధ్యక్షులు జాన్ సుందర్రావు అధ్యక్షత వహించగా స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ముందుగా మహాకవి గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, త్వరలో మహాకవి గుర్రం జాషువా కాంస్య విగ్రహానికి కమిటీ పెద్దల సూచనల మేరకు నిర్మించడం జరుగుతుందన్నారు. వినుకొండ పట్టణం విస్తీర్ణంలో భాగంగా ఏర్పాటు చేసే కూడలిలో ఆ మహానుభావుని కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అటువంటి మహానుభావుడు మన ప్రాంతంలో జన్మించడం మన ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మానవత్వాన్ని చాటుకునే విధంగా ఆ మహానుభావులు చూపిన అడుగుజాడల్లో పయనించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అభిమానంతో మన వినుకొండకి మరి ఎంతో ప్రేమ పాత్రుడు. వినుకొండ అంటే మన ఆ దివంగత జాషువా గారు, ఆయన పేరు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా వినుకొండ అంటే జాషువా గారు అనే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు మన మన పట్టణానికి ఆయన ద్వారా రావడం జరిగింది. మన ప్రాంతానికి మరి అలాంటి మహానుభావులు ఉన్నది సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మన ప్రిన్సిపల్ చైర్పర్సన్ నర్సగిరి గారు, అదేవిధంగా మరి వ్యవసాయ మార్కెట్ గారి చైర్పర్సన్ మార్కెట్ గారు, ఇంకా వైట్ చైర్పర్సన్ పట్టణ పెద్దలు జాషువా గారికి ఇవన్నీ మరి సమకూరుస్తున్నానని అటువంటి పెద్దలు జ్ఞానసుందరరావు గారు జాషువా సమాఖ్యకి మరి సమాఖ్య అనే ఒక సొసైటీని ఏర్పాటు చేసి వారు ఇవన్నీ చేశామని మరి చెప్తున్నారు. మనం అందరం కూడా చూస్తాం. వారందరికీ ఇక్కడ ఉన్నటువంటి మీడియా వారందరికీ కూడా నమస్కారం తెలియదు. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా అమ్మాయి చెప్పింది, అమ్మాయి నిర్ణయాలు తప్పు ఎక్కడా పట్టేయడానికి అవకాశం లేదు. కాకపోతే ఈ జాషువా సమాఖ్య వారందరూ కూడా కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారి కాడికి వెళ్ళారు. చాలా వరకు ఇది నా దగ్గర కూడా తీసుకొచ్చారు. వచ్చినా కూడా ఈ రోడ్డు 4 లైన్ రోడ్లు లేకుండా ఇప్పుడు పెట్టడానికి అవకాశం లేదు, మరి కొంత సమయం కావాలి, ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలేము అని ప్రభుత్వం తరపు నుంచి మన ఎవరైతే కలెక్టర్ గారు అప్పుడు ఉన్నారో వారు శ్యామలానంద గారు వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ జరిగిన క్రమాలు అందరూ పెద్దలందరూ కూర్చొని ఇక్కడే పెడితే ఎలా ఉంటుంది, ఇక్కడ ఆ విగ్రహాన్ని మన కాశీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అని డిస్కషన్ చేయడం కూడా జరిగింది. ఆ డిస్కషన్లో భాగంగా వెనక్కి పెడదామని అన్నారు. వెనక్క పెడితే ఇంకా కనిపించదేమో, అక్కడే ఉంచితే బాగుంటుందేమో అననే అభిప్రాయం వ్యక్తపరచడం జరిగింది. అయితే ఈరోజు అమ్మాయి అడిగిన దాంట్లో దానికి నేను కూడా ఏకీకరిస్తాను. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఈ విగ్రహం ఇప్పుడున్న విగ్రహాన్ని ఇంకో చాట పెట్టేదానికి ఇప్పుడు ఈ విగ్రహం అంటే కాస్ట్లీతో కూడిన విగ్రహం కాబట్టి ఇక్కడ పెడదాం, ఆ విగ్రహాన్ని కూడా ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడ ఏర్పాటు చేద్దామని చెప్పుకోవడం జరిగింది. అలాగే చేద్దాం. ఇంకోటి కూడా అమ్మాయి చెప్పిన దాంట్లో
మంచి ప్లేస్, సమయం వచ్చినప్పుడు కంపల్సరీగా మంచి ప్లేస్ వస్తుంది. మంచి ప్రాధాన్యత ఇస్తూ ఆయనకి మంచి సెంటర్లో ఆయన విగ్రహాన్ని నాకు దేవుడు అవకాశం ఇస్తే దాన్ని మంచిగా చేయాలనేది నాకు ఆలోచన ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మన సర్కిల్స్ వస్తున్నాయి, ఆ సర్కిల్స్ వచ్చినప్పుడు కంపల్సరిగా జాషువా గారికి ముందు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తానని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇక్కడ కాలువ దగ్గర నాలుగు రోడ్లు మన సిమెంట్ రోడ్డు తీసుకున్నాం కదా, ఆ సిమెంట్ రోడ్డు కాడ పెద్ద సర్కిల్ వస్తుంది, అక్కడ ఒకటి వస్తుంది నరస మన కారంపూడి మన రోడ్డు ఇష్టపూడి నాకు ఆడ కూడా 8 రోడ్లు జాయింట్ ఆడ ఒక సర్కిల్ వస్తుంది. అదేవిధంగా శివయ స్తూపం దగ్గర కూడా ఒక సర్కిల్ని ఏర్పాటు చేయాలి. అక్కడ కూడా శివయ స్తూపం సెంటర్లో ఉండి చుట్టూ వచ్చే విధంగా చేయాలని ఒక ప్లాన్ జరుగుతూ ఉంది. ఈ మూడిట్లో ఎక్కడ బాగుంటుందో అక్కడ అందరం కూర్చొని డిస్కషన్ చేసిన దాంట్లో ఈ మూడు చేసిన దాంట్లో ఒకటి జాషువా గారి విగ్రహాన్ని ఆ మధ్యలో ఏర్పాటు చేయడానికి మటుకి కంపల్సరిగా మేము అది అవకాశం కల్పిస్తాము. దేవుడు ఆశిస్తూ మీ అందరి సహాయ సహకారాలతో మరి పెద్దలందరి ఈ జాషువా కమిటీ వారు అందరితో కలిసి అది డిస్కషన్లో ఆ ఏర్పాటు చేయాలని నా మనసులో ఉన్న మాట మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అయితే ఏంటంటే వాస్తవంగా అమరావతిలో కూడా వేసారండి చాలా పెద్ద విగ్రహం, చాలా బాగా చేస్తారు, చాలా ప్లేసుల్లో జాగ్రత్త చాలా మంచి ప్లేసుల్లో గొప్పగా వేయటం జరిగింది. ఆ వేసినటువంటి విగ్రహాలన్నీ కూడా చూస్తే మనం ఒక సైట్ వేసుకోవటం జరిగింది. అప్పట్లో వాళ్ళ శక్తి కొలది అక్కడ అప్పుడు ఉన్నటువంటి పర్మిషన్లు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని అవన్నీ పరిగణలో తీసుకొని ఆ రోజు పరిస్థితులు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ రోజులు ఈ పరిస్థితుల్లో మనం కూడా ఎక్కడ ఒకసారి అలాంటి అందరిలాగానే మనం కూడా మంచి ప్లేస్లో వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరి ఒకసారి తెలియపరుచుకుంటూ మరి ఈరోజు మన పెద్దలందరూ చెప్పారు జాషువా గారు వర్ధంతికి మీరందరూ ఈ చెప్పినటువంటి ఆయన మాటలు చెబుతుంటేనే చాలామందికి ఒళ్ళు పులకరిస్తుంది. అంటే ఆయన యొక్క ఆ కవిగా ఆయన రాసినటువంటి పద్యములు మొన్న టీవీలో ఒక అమ్మాయి పాడింది, అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా బతుకున్నారు, ఆయన కూడా చెప్పాడు ఇవన్నీ మళ్ళా క్లారిఫికేషన్ ఇచ్చాడు ఆయన ఇలా అని. అసలు నిజంగా అది వింటుంటే ఇప్పుడు పాట పద్యం పాడుతుంటే ఆయన అది పాడతారు అనుకున్నాను నేను. ఆయన కూడా వచ్చాను, ఆయన నిజంగా చాలా నిజంగా పాడేవాళ్ళకి అవార్డు ఇచ్చింది అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన అన్ని గుర్తులు ఆయన పొందారు.
తప్పనిసరిగా ఆయన చేస్తున్న ఆయన చేసిన అదే బాటలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు కూడా ఎక్కడా లేదు. ఇక్కడ చూసానా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 60% వరకు నామినేట్ కలవడైతే ఏమైంది, సామాజిక సేవలో మరి పెన్షన్ పథకం అయితే ఏమిటి, ఎక్కడ కూడా 60% వాళ్ళకు ఉండాల్సిందే అని చెప్పిన నాయకుడు గతంలో మనం చూసామా, ఇది వాస్తవం కాదా ఒకసారి మీరు అందరూ ఆలోచిస్తాం. జాషువా గారు మన ఎన్నుకొండ వాసి కావటం మన ఎన్నుకొండకే గర్వ కారణం. అలాంటి మహాన్నతమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన జాషువా గారి గురించి ఎంత చెప్పుకున్నా కానీ చాలా తక్కువే. ఆయన ప్రఖ్యాతగాంచిన కవి, అనేక గ్రంథాలను కూడా గప్పిలము లాంటి తిరుదంశి లాంటి అనేక కావ్యాలను రచించిన వ్యక్తి జాషువా గారు. ఆ రోజుల్లోనే ఆయన సమాజంలో ఉన్న అసమానతలను గ్రహించి కవిత్వ రూపంలోనే రచించి అందరికీ కనువుకు కల్పించిన వ్యక్తి, మహాన్వతమైన వ్యక్తి జాషువా గారు. గుర్రం జాషువా గారు ఒక వర్గానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక కులానికి కానీ సంబంధం లేకుండా చూస్తున్నాడు. దానికి ఆయన పుస్తకాలు అందుకుంటుంది. హిందూ మతంలో మూలాలు ఉన్నాయి, తర్వాత క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి బంధుత్వాలు మూలాలు ఉన్నాయి. ఈ రెండు కాకుండా మసీదులో కూర్చొని ఆయన కవితలు రాశాడు. అట్లా మూడు మతాలకి సంబంధించినటువంటి సాన్నిహిత్యం ఆయనకు ఉన్నది. కాబట్టి ఆయన, నేను విశ్వనరుణ్ణి, నాకు ఈ కులాలతోటి మతాలతోటి సంబంధం లేదు అని చెప్పినటువంటి ఒక గొప్ప మహామనిషి. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, ఆయన దళిత కవి అని చాలామంది అనుకుంటా ఉన్నారు, దళిత సాహిత్యం అనుకుంటా ఉన్నారు. కానీ దళిత కవిగా ఆయన గొప్పవాడు కాలా. యాక్చువల్గా ఆయన ఆయన సాహిత్యంలో సాహితీ సౌరభాలు ఉన్నాయి, చాలా క్వాలిటీ ఉంది. కేవలం దళితుడు అని చెప్పి మాత్రమే ఆయనకి దగ్గర గౌరవం కాదు, ఖచ్చితంగా ఆయన రాసినటువంటి కవిత్వంలో చాలా లోతైనటువంటి అవగాహన, ఆ పదాల యొక్క పొందిక కవిత్వం వాటిని చూసి సమకాలీనంగా ఆయన సమకాలీనంగా ఉన్నటువంటి అగ్రవర్ణ కవులు కూడా ఆయనలో సాహితీ సౌరూపాలు ఉన్నాయి అని చెప్పి ఒప్పుకొని తిరుపతి వెంకట కవులు ఆయనకి దండపెండీరం జరిగినటువంటి ఒక గొప్ప మనిషి మన గుర్రం జాషువా గారు. మరి ఈ సందర్భంగా మనం ఘన నివాళి అర్పిస్తూ ఉన్నామంటే కులాలకి మతాలకి అతీతంగా మన అందరం కూడా పనిచేయాలి. మనుషుల్ని మతాల పేరుతోటి కులాల పేరుతోటి విడదీయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. చర్చిల పేరుతోటి లేకపోతే గుడుల పేరుతోటి మసీదుల పేరుతోటి ఈ మనుషులు కనుక పుట్టుకొని చచ్చిపోతూ ఉంటే దాన్ని కనుక మనం ఏ సందర్భంలోనైనా సరే మనం ప్రోత్సహిస్తే అది గుర్రం జాషువా, మన గంట మీద పుట్టినటువంటి గుర్రం జాషువా గారికి ఇచ్చే ఘనమైన నివాళి కాదు. ఖచ్చితంగా ఘనమైన నివాళి అంటే మనం ప్రాంతాలకు అతీతంగా, గుళ్ళకి, చర్చిలకి, మసీదులకి అతీతంగా మనుషులందరం ఒకటే అని చెప్పేటువంటి నినాదంతోటి మనందరం ఎప్పుడైతే ఐక్యంగా ఉంటామో అదే ఆయనకి ఇచ్చేటువంటి ఘనమైన నివాళి. గుడ్ మార్నింగ్ వినికొండలో భాగంగా పట్టణంలోని 31వ వార్డులో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ షేక్ దస్తగిరి పర్యటించారు. వార్డు పరిధిలో ఉన్నటువంటి రెడ్డినగర్, తదితర ప్రాంతాలలో పర్యటించి స్థానికుల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ కాలువలు సక్రమంగా లేక తీవ్రమైన అవస్థలు పడుతున్నామని, లో వోల్టేజీ సమస్య అధికంగా ఉందని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారులకు గుంతలు ఏర్పడి వర్షం నీరు ఎటుపోయే మార్గం లేక గుంటల్లో నిలబడి ఉండడం వల్ల దోమలు అధికమయ్యాయన్నారు. తద్వారా ప్రజలకు విషజ్వరాలు వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, గుంటలలో నీళ్లు నిలబడడం ద్వారా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలియజేయడంతో ప్రతి సమస్యను మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి నోట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ దస్తగిరి మాట్లాడుతూ, శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆదేశాలతో పట్టణంలో అన్ని వార్డులలో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, అంచనాలు రూపొందించే కార్యక్రమంలో భాగంగా వార్డులలో పర్యటించడం జరుగుతుందన్నారు. వార్డులోని ప్రతి సమస్యను దఫాల వారీగా పూర్తి చేసి వార్డు అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఇప్పటికే పట్టణంలో పలు అభివృద్ధి పనులు మొదలయ్యాయని, మిగిలిన వార్డుల్లో కూడా పనులు త్వరలో మొదలవుతాయని స్థానికులకు తెలియజేశారు. చేయాలంటే మరి
మరి మాకు వచ్చే పన్ను మొత్తం ఓటీపీతే కానీ బాగుపడదు. అట్లా పెట్టాలంటే మరి మిగతా వాటి ప్రజలు నా గుంతు పట్టుకుంటారు. మరి ఎమ్మెల్యేకి అయితే ఏ విధంగా సహాయం చేయాలో ఆలోచిస్తున్నాను. మెయిన్ ఎంతో కొంత వారి ఊరట కోసం నేను చెప్పి చేసేది చాలా తక్కువ కాదు. మహాకవి నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాష్వా 51వ వర్ధంతి సందర్భంగా జాష్వా కళా ప్రాంగణం నందుగల వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి వినుకొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది నలబోలు రామకోటేశ్వరరావు మాట్లాడుతూ జాష్వా చిన్నతనం నుండి పాటలు బాగా పాడేవారని చిత్రాలు బాగా వేసేవారన్నారు. క్రమంగా అతని మనసు కవిత్వం వైపు మళ్లింది. ఎక్కడైతే అవమానాలు పడ్డారో అక్కడే సత్కారాలు పొందిన మహాకవి జాష్వా అన్నారు. ఇప్పటికీ 51 సంవత్సరాలైనా గానీ ఇప్పటికీ కూడా వినుకొండ అంటే గుర్రం జాష్వా గారి ఊరు అని నేను చెప్పేసని ఈ ఊరికి ప్రఖ్యాతి తెచ్చినటువంటి జాష్వా గారు, ఎందుకంటే ఆ రోజుల్లోనే కుల వ్యవస్థ వివక్ష గురైనటువంటి వాళ్ళకి కానివ్వండి, అదేవిధంగా ఆకలి పోరాటానికి కానివ్వండి, అనేక రచనలు ఆయన సందేశాత్మకంగా ఆయన పుస్తకాల ద్వారా సమాజాన్ని చైతన్యం చేసి సమాజంలో మనిషి మనిషి మనుగడ ఎలా ఉంటుంది, చివరికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుళ్ళ దగ్గరికి జనాలను రానిచ్చేటటువంటి పరిస్థితుల్లో లేకపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన గబ్బిలం పుస్తకం ద్వారా అప్పుడు స్వామికి శివుడికి గబ్బిలం ద్వారా సందేశం పంపుకునేటటువంటి పరిస్థితిని ఒక విశ్లేషణాత్మకంగా సమాజానికి ఒక విమర్శనాత్మకంగా కానివ్వండి, సమాజంలో మానవ మనుగడ కానివ్వండి, నవ సమాజానికి ఆయన నిర్మాత అయ్యి ఆయన చేసినటువంటి అనేక రచనలు కానివ్వండి, ఇవాళ ఆయన రాసినటువంటి పద్యాలు హరిశ్చంద్రులు కనుక చూసినట్లయితే భవిష్యత్ తరాలకి కూడా ఒక కనువిప్పు కలిగే విధంగా ఆయన చరిత్రను సృష్టించినటువంటి వ్యక్తి. ఆయన పేరు మీద ఇక్కడ గతంలో కూడా తెలుగుదేశం పార్టీ స్మారక స్థూపం ఆడిటోరియం ఇవన్నీ కూడా చేసి మొట్టమొదటిసారిగా ఆయన పేరు మీద ఉత్సవాలు జరిపినటువంటి పరిస్థితి కూడా పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కానీ ఈ వినుకొండ చరిత్ర అనేది మహానుభావులు సృష్టించినటువంటి చరిత్ర, మహానుభావుల పేరు ప్రఖ్యాతులతో నిలిచినటువంటి వినుకొండ ఇది. ఆ మహానుభావుల్ని మనం భవిష్యత్ తరాలకి మనం చూపించాలి అనంటే అలాంటి మహానుభావులకి ఎంతో సముచిత స్థానం అనేది ఈరోజు మనం స్మారక స్థూపం ద్వారా కానివ్వండి, ఆయనకి సమాజానికి ఇలాంటి మహానుభావుల సందేశాలు కానివ్వండి, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులకి ఆ మహానుభావుల ఆచరణలు కానివ్వండి, ఆ మహానుభావుల సందేశాలే ఇవాళ సమాజంలో ఇవాళ చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవాళ ఆయన చనిపోయి 51 సంవత్సరం అయినా కానీ ఆ మహాకవి ప్రతి చిన్న పిల్లవాడి నోటు కూడా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్రం జాష్వా గారు అంటే ఒక నవయుగ కవి అని చెప్పేసరికి చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే ఆయన సమాజానికి దూరం చేసి ఆయనలో ఉన్నటువంటి కవితాత్మకం బయటకు తీసినారో వాళ్ళ చేతే కవిత్వ సందేశాలతోటి గండ పెండేరం దొరికించుకున్న విశ్వనరుడు కవి కోకిల గుర్రం జాష్వా 51వ వర్ధంతి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గుర్రం జాష్వా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి ఏ భారతి వరప్రసాద్ మాట్లాడుతూ ఆనాడు దేశంలో స్వాతంత్ర్యం వచ్చి మనల్ని మనం పరిపాలించుకుంటున్న దశలో మన దేశంలో మన ప్రాంతంలో మతోన్మాదం పెచ్చురిల్లి అంటరానితనం వెట్టి చాకరి బానిస బతుకుల జీవితాలు వారి స్థితిగతులు చూసిన ఆయన మనస్సు వ్యాకులత చెంది తన కవిత సాహిత్యంతో కరవాలంలా దూసుకు వచ్చిన తన కలంతో కులమతాల విచక్షణ చీల్చి చెండాడి సామ్యవాదాన్ని సమసమాజ నిర్మాణ ఆవశ్యకతను కవితల ద్వారా తెలిపి ప్రజలను మేల్కొల్పిన ధీరోదాత్తుడు గుర్రం జాష్వా అన్నారు. గురు పౌర్ణమి మహోత్సవం పురస్కరించుకుని మండల కేంద్రమైన నూజెండ్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు శనివారం నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా గ్రామస్తులు ఐకమత్యంగా విరాళాలు సేకరించి సాయిబాబా స్వామికి పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొని
పూజారి రాము ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. గ్రామస్తులను ఉద్దేశించి లగడపాటి వెంకట్రావు, అమ్మిరెడ్డి, అంజిరెడ్డి మాట్లాడుతూ గతంలో లాగా కక్షలు విడనాడి గ్రామస్తులు ఐకమత్యంగా ఉండాలని, యువత అభివృద్ధి సహకారం అందించుకోవాలన్నారు. ఆనాడు 2-4 సంవత్సరం క్రితమే మేమందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. అప్పటి నుంచి మొట్టమొదటి కార్యక్రమంగా ఒక కళ్యాణ మండపము స్థలాన్ని స్వీకరించడం మొదలు పెట్టడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఏదైనప్పటికీ కూడా కులాలందరినీ కూడా పెద్దలందరినీ కూడా సహకరించి ప్రసాద్ మరి ముందుకు నడుస్తూ ఉన్నాడు. మరి అందరి సహకారంతో మీ అందరి సహకారంతో ప్రసాద్ ముందుకు నడిపించి ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఇప్పుడు ఆంజనేయ గుడికి కానివ్వండి, సాయిబాబా గుడి కానివ్వండి, ఈ యొక్క కళ్యాణ మండపం కానివ్వండి, అనేక రకాలుగా గ్రామ అభివృద్ధి కోసం మీరందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా సహకరించారు. ఇప్పటి వరకు కూడా ఇంకా ముందుగా సహకరించి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో మీరందరూ నిలవాలి. గతంలో మన గ్రామానికి మీ అందరికీ తెలిసినట్లయితే పెట్టలో గ్రామం పెట్టలతో గ్రామం అంతా కూడా ఎన్ని ఉండేది అవన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ మేము వయసు మీరినప్పటికీ వయసు ఉన్నప్పుడు ఆ రకంగా ఉండేవాళ్ళము. ఈనాడు చివరి స్టేజ్లో అందరూ ఐక్యతగా ఉండాలని, గ్రామ పెట్టడంతో గ్రామం అభివృద్ధి కాదని, అందరూ ఐక్యతగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి అవుతాయని చెప్పి ఈ యొక్క నియోజకవర్గంలోనే మరి పంచాయతీ సర్పంచ్ నిరంతరంగా చేసినటువంటి సందర్భం ఊజల్లా చేసుకున్నటువంటి సందర్భం నియోజకవర్గంలోనే ఒక ఆటగా తయారైంది కూడా మీకు మనం చెప్తాము. ఆ విధంగా మన గ్రామానికి మీ అందరి వల్ల మీ అందరి సహకారంతో ఒక పేరు వచ్చిందని చెప్పి మనం చూసుకుంటూ వచ్చే రోజుల్లో కూడా మీరందరూ మంచి సహకారాలు ఇచ్చి మీకు యువతను ముందుకు నడిపించి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేదోడు వాళ్ళలో మీ అందరూ ఉండి ఈ యొక్క గ్రామాన్ని సశస్వంగా చేసుకోవాలని మరి ఆ దేవుని ప్రార్థిస్తూ పాడి పంటలతో మీరందరూ కూడా తెలుగుకోవాలని చెప్పి దేవుని ప్రార్థిస్తూ. వినుకొండ పట్టణంలో శరవేగంగా నిర్మాణమవుతున్న శ్రీ జ్యేష్ఠలక్ష్మి శనీశ్వర ఆలయం నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు పరమేశ్వర జానపాటి తెలియజేశారు. వినుకొండ పట్టణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఆగమ శాస్త్ర విధానాలతో శరవేగంగా నిర్మాణమవుతున్న అత్యంత అరుదుగా గల సతీ సమేత ఆలయం శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనీశ్వర ఆలయం నిర్మాణం నిమిత్తం గడిచిన వారంలో ఆలయ అభివృద్ధి కోసం 123,776 రూపాయలు స్వామివారి దేవస్థానం నిర్మాణంకు స్వయంగా విచ్చేసి ఆలయ అభివృద్ధి పనులు వీక్షించి విరాళం అందజేయడం జరిగిందని, విరాళాల వివరాలు తెలియజేస్తూ అంతేకాకుండా 2 రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు దేవస్థాన నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారని, ప్రతి ఒక్కరూ దేవస్థానం నిర్మాణంలో భాగంగా ఆలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం ద్వారా మీకు మీ కుటుంబానికి శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనిదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని తెలియజేశారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా ఆగమ శాస్త్ర విధి విధానాలతో శరవేగంగా మన వినుకొండ పట్టణంలో నగర శివారులో నర్సోపేట రోడ్డు నందు శరవేగంగా నిర్మాణం అవుతున్నటువంటి మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థాన నిర్మాణమునకు గడిచిన వారం రోజుల్లో భక్తుల ద్వారా వచ్చిన విరాళాలు 123,776 రూపాయలు. వీటిలో ముఖ్యంగా దేవరశెట్టి వెంకట నాగేశ్వరరావు గారు, ద్రౌపదిని భానుశ్రీ, వీరి కుమార్తె భవిష్య, వీరు మాత రామకోటమ్మ గారు వినుకొండ పట్టణంలో దక్షిణం బజార్ నందు నివాసం ఉంటున్నారు. వీరు 31,116 రూపాయలు విరాళంగా సమర్పించారు. ముత్యాల బ్రహ్మానందం గారి భార్య పద్మావతి గారు, కుమారులు కోటేశ్వరరావు, పూర్ణచంద్రరావులు ఈపూరు మండలం ముప్పాల నందు నివాసం ఉంటున్నారు. వీరు 20,116 రూపాయలు స్వామివారి దేవస్థానానికి సమర్పించారు. ఇమరిశెట్టి వెంకట యలమంద కోటేశ్వరరావు గారు, ద్రౌపదిని వెంకట రామకుమారి, వీరి కుమారుడు వెంకట బాల అభిలాషు 11,116 రూపాయలు సమర్పించారు. వీరు వినుకొండ పట్టణంలో దక్షిణ బజార్లో నివాసం ఉంటున్నారు. జొన్నలగడ్డ సూర్యప్రకాశరావు గారు, ద్రౌపదిని లక్ష్మి గారు, వీరి కుమార్తెలు దుర్గాభవాని, కుమారుడు ధనరాజు, వెంకట్,
పోలేరమ్మ బజారు వినుకొండ నంది నివాసం ఉంటున్నారు. వీరు 11,116 రూపాయలు మన వినుకొండ శనేశ్వర స్వామి దేవస్థానానికి సమర్పించారు. తర్వాత శ్రీరామ్ శ్రీనివాసరావు గారు, ధరోపత్ని లక్ష్మీ తులసి, వీరి కుమార్తెలు సాయి సుమాంజలి, సాయి ప్రియాంక కొత్తపేట రామాలయం బజార్ నంది నివాసం ఉంటున్నారు. 10,116 రూపాయలు సమర్పించారు. చలవాది పేరయ్య, ధరోపత్ని ప్రసన్నలక్ష్మి, వీరి కుమార్తెలు స్నేహలత, కుమారుడు ప్రవీణ్ కుమార్ ఏపీఎస్ఆర్టీసీ వినుకొండలో కూల్ డ్రింక్ షాప్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరు 8,116 రూపాయలు ఇక్కడ దేవస్థానం వద్దకు విచ్చేసి సమర్పించారు. నాగవరపు కోటేశ్వరరావు గారు కొత్తపేట రామాలయం వీధి నంది నివాసం ఉంటున్నారు. 5,116 రూపాయలు. రామడుగు వెంకటేశ్వర్లు, ధరోపత్ని లక్ష్మీకుమారి, వీరి కుమారుడు కోటేశ్వరరావు, ధరోపత్ని సత్యసాయి లలిత, శ్రీ సాయి బాలాజీ ఎంటర్ప్రైజెస్ వ్యాపారం మెయిన్ బజార్ వినుకొండ నంది నిర్వహిస్తున్నారు. వీరు 5,116 రూపాయలు సమర్పించారు. కేశవ శెట్టి రవీంద్రబాబు, ధరోపత్ని ప్రజ్ఞశ్రీ వినుకొండ శృంగారవనం 3వ లైన్ నందు నివాసం ఉంటున్నారు. 5,116 రూపాయలు సమర్పించారు. బయలడుగు వెంకటకృష్ణ, ధరోపత్ని నాగలక్ష్మి చాటగడ్డపాడు నందు నివాసం ఉంటున్నారు. 5,116 రూపాయలు సమర్పించారు. బండారు నాగరాజు, ధరోపత్ని కళ్యాణి, వీరి కుమారులు చందన వెంకటరామారావు, పవను, సాత్విక్ గ్రంథాలయం బజారు వినుకొండ నందు నివాసం ఉంటున్నారు. 5,116 రూపాయలు సమర్పించారు. ఇక చివరిగా కొల్లి వెంకటేశ్వర్లు, ధరోపత్ని రాజేశ్వరి గారు 6,500 రూపాయలు సమర్పించారు. వీరు వినుకొండలో శ్రీ బాలాజీ టిఫిన్ సెంటర్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. విష్ణుగొండ నగర్లో నివాసం ఉంటున్నారు. ఇవి మొత్తం కలిపితే 1,23,776 రూపాయలు. అన్ని దానాల కంటే అన్నదానం మహాదానం అని వినుకొండ పట్న సిఐ రమేష్ బాబు అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా బోస్ బొమ్మ సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని సిఐ రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఏది లోపించినా బ్రతకగలమని, ఆహారం లోపిస్తే జీవించలేమన్నారు. ఏది ఎంత దానం ఇచ్చినా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది, కానీ అన్నదానంలో దానం తీసుకున్న వారు ఇక చాలు అని చెప్పి సంతృప్తి చెందడం జరుగుతుందన్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టి కడుపు నింపడంలో ఉన్న ఆనందం మరి దేనిలో ఉండదన్నారు. షిరిడి సాయిబాబా అన్నదాన ట్రస్ట్ కమిటీ నిర్వాహకులు చేస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. అన్నదాన సేవా కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఇంతటితో వెన్నెలను సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.